లోకేష్ వల్ల ఏమైంది పాదయాత్ర ఏం జరిగింది ప్రజల సమస్యలు ఏం తెలుసుకుంటాడు ఆయన ఆయన వల్ల ఏం కాదు ప్రజల సమస్యలు తెలుసుకున్నా గానీ ఆయన నెరవేర్చేవాడు కాదు అలా ఆమేలీట వరకే గానీ అవసరం కడిసినాక అల్లుళ్ళు అంజాగొడుకులాగా ఆమేలీటం వాళ్ళు ఏది అధికారంలోకి వచ్చినాక జనాలను తొక్కేయటం వాళ్ళ పని ప్రస్తుతానికి ఎవ్వరు లేరు ప్రస్తుతానికి ఒక 20 30 సంవత్సరాల వరకే జగన్ గారే గానీ ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీకి లేదు ఛాన్స్ భూస్థాపితం అవుతుంది ఏదో నామకం ఉంటది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పటికి పద్ధతులు మార్చుకోవాల ఇప్పుడు పతనం అయిపోయి 23 సీట్లకు వచ్చినా గానీ వాళ్ళ పద్ధతులు మార్తల ఎంతసేపు ప్రజలకు మేలు చేస్తుంటే ఎంతసేపు కోర్టుల ద్వారా గడ్డం వేయటం దానికి ఇది అడ్డం పెడతాము రాజధానిలో వచ్చేసేసి లేబర్ ఉండకూడదు అక్కడ ప్లాట్లు ఇవ్వడానికి లేదని కోర్టులు వేయటం రైతులను అడ్డం పెట్టుకొని ఆయన బిలామీ ఆస్తులన్నీ పోతాయని రైతులను అడ్డం పెట్టుకొని రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పటము ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు ఇప్పటికే వాళ్ళ పద్ధతులు మారలే ఇంకేం అధికారంలోకి వస్తారు వాళ్ళు ఇంకేం పాతుకుంటుంది వాళ్ళ పార్టీ మొన్న సోము వీర్రాజు గారు చెప్తున్నాడుగా ఆయన 3 సీట్లు కూడా పరిమితం అవుతాడు ఆయన ఇలాగ చేస్తంటే అదేదో ఫోన్ ట్యాపింగ్ అని చేశాడు ఫోన్ ట్యాపింగ్ ఎవరు ఫోన్ ట్యాపింగ్ ఆయనకు అలవాటు ఆ ఫోన్ ట్యాపింగ్లు అవన్నీ చేయటం చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయటం అలవాటు ఆయన ఏదో ఒకటి అడ్డం పెట్టి పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలని చూడటం తప్పితే ఏమీ లేదు ఆయన చెప్పే ప్రతి పని ప్రతి మాట అబద్ధమే యథార్థం ఉండదు తర్వాత ఏమీ లేదు ప్రస్తుతానికి ఒక 20 సంవత్సరాల వరకు ఏమీ లేదు తమ్ముడు ఏ పార్టీకి ఛాన్స్ లేదు టీడీపీ పార్టీ నడిపించడానికి సరైన లీడర్ అయితే ప్రెజెంట్ అయితే ఎవరూ లేరు చంద్రబాబు నాయుడు తర్వాత అయితే అంత సమర్థవంతమైనటువంటి నాయకుడు కానీ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు కానీ అయితే ఎవరూ లేరు అనుకుంటున్నాను వాళ్ళు సైకిల్ యాత్ర చేయటం వల్ల టీడీపీ బలపడుతుందా సీట్లు ఎక్కువ వస్తాయనేది అయితే తెలియదు కానీ కొంత మేరకు అయితే కొంత ప్రభావం అయితే చూపుతుంది అయితే అంత ఫలితం ఉండకపోవచ్చు ఖచ్చితంగా కనిపిస్తుంది కదండి అన్ని ఫస్ట్ నుంచి అతను అంటే స్టార్టింగ్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ తర్వాత సంక్షేమ పథకాలు కానీ లేదంటే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వర్క్స్ కానీ అవన్నీ బాగానే చేస్తున్నాడు తర్వాత ఏంటంటే ఈ 4 ఏళ్లలో కూడా ఇంకా మంచి పరిపాలన అందించడానికి రైతులకు కానీ లేదంటే లబ్ధిదారులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి కానీ వాళ్ళకి ఏదైనా చేయడానికి అతను ముందడుగు వేస్తాడు కంపల్సరీ చేస్తున్నాడు చేసి చూపిస్తున్నాడు ఖచ్చితంగా అండి 100% అది అంటే అడ్డు పడుతున్నాడనే దానికంటే అతను ఏమంటారు దాన్ని ఆ వర్క్ అవ్వకుండా చేస్తున్నాడని కొన్ని అనుకోవచ్చు అయితే దానికి సంబంధించి కొన్ని వ్యవస్థలను అయితే మేనేజ్ చేస్తున్నాడు ఆయన కోర్టు పరంగా కానీ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇది లేకుండా చేయటానికి కానీ అతనికి వాల్యూ లేకుండా చేయటానికి కానీ అడ్డుకోవటం కానీ లేదంటే ఇంకా ఇంకోటి చేసి ఏదో ఒక రకంగా ఈ పథకాలు ప్రవేశపెట్టకుండా అతనికి మంచి పేరు రాకుండా అయితే చేయటానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు వస్తున్నాడు కదండి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్నే తలదన్ని లెవెల్లో అతను గవర్నమెంట్ స్కూల్స్ నాడు నీడు అనే ప్రోగ్రాం ద్వారా చేస్తున్నాడు నాకు తెలిసి ఇది కానీ సక్సెస్ అయితే ప్రైవేట్ స్కూళ్ళన్నీ క్లోజ్ అయిపోతాయి పరిపాలన ఏం చేయాలండి ఇంకా ఏం పరిపాలన చేయాలి జనాలకు పరిపాలన చేయడం అంటే జనాల క్షేమం వాళ్ళ సంక్షేమం తర్వాత వాళ్ళ బాబోగులు వాళ్ళకి వైద్యం ఆరోగ్యం విద్య ఆహారం అందుతుందా లేదని చూసుకోవాలి ఆ క్రమంలో అన్ని చేస్తున్నాడుగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి